బామ్మ ఏంది ఎండలు దంచి కొడుతున్నాయి పండబెట్టి పాలు తాగిస్తున్నాయి ముందే ఉందే ఫుల్గా ఆకలిస్తుంది ఈ చాపుగా డోరెమన్గా ఎక్కడ ఉన్నారో ఈ సించాన్గా అయితే అబ్బా అబ్బా బాబా వాడి గురించి చెప్పనవసరం అది గంట సేపు ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళాను వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఇంట్లో అమ్మయ్యా బాబా బాబా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే నా నడ్డి రా బాబు రే ఈ ఎక్కడ ఉన్నావురా రే ఉన్నావా లేదా రే ఏం చేస్తున్నారా మీరు ఇక్కడే ఆ బాత్ ఎక్కడదిరా సాయి మామ సాయి మామ సపోర్ట్ చేయకు మామ ఎందుకు మామ సపోర్ట్ చేస్తున్నావు అక్కడ ఉన్నదేమో బాతు ఈ డోరమ్మన్ గారు కొంగ అంటున్నాడు సాయి మామ నువ్వే చెప్పు అది కాదు బాత కొంగ అమ్మాయ్యా ఈరోజు లంచ్ మంచిగా ఒక బాతు పిల్ల దొరికేసింది చెప్పు సాయి మావ ఇది బాత లేకపోతే కొంగ దీన్ని మనం పెంచుకుందాం సాయి ఆ సర్ సర్లే అమ్మయ్యా దీన్ని ఇప్పుడు కాల్చుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళి బిర్యానీ రైస్ తీసుకొచ్చేసి దీన్ని బాగా కాల్చుకొని గ్రిల్ చేసి మరీ తింటే ఉంటది ఆహా ఈ ఇలా కొట్టుకున్నందుకు నాకు బాధ దొరికింది అనమాట గాయస్ మీరు ఈ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి నుంచి గంట సేపటి నుంచి దాని గురించి కొట్లాడుతుంటే మామ దాన్ని తీసుకొచ్చేసి ఫ్రై చేస్తున్నావు చికెన్ చేసినట్టు ఏంది సాయి నేను దాన్ని పెంచుకుందాం అనుకున్నాను సాయి మామ ఒరే సించాన్ గా నీకు కావాలంటే నేను కొత్తది కొనిస్తాను లేరా ఏడవ నువ్వు పాపం మావా దాన్ని ఎందుకు మామ అలా కాలుస్తున్నావు మావా పాపం దాన్ని చంపేసావు కదా మావా ఒరే సించాన్ చికెన్ బిర్యానీ తింటావు రా సించాన్ మావా నాకు కావాలి మావా నేను కూడా తింటా మావా నన్ను కూడా తీసుకెళ్ళి మావా ఒరే యదావా చికెన్ బిర్యానీ తింటావు కానీ దీన్ని మాత్రం కాల్చుతాను అంటావా దీన్ని కాల్చే కదా చికెన్ బిర్యానీ తయారు చేసేది పెంచుకుంటాడంట పెంచుకుంటాడు ఇంకోసారి పెంచుకుంటావు అని ఇంకో గూట్లో ఉన్న గిన్నె తీసుకొని నెత్తి పగల కొడతాను దా తొందరగా వచ్చి బండేకు మనం తొందరగా వెళ్ళి బిర్యానీ ఉండడానికి సామాన్లు కొందాం పదరా రే రసించాను ఎందుకురా లేట్ చేస్తున్నావు వచ్చి ఎక్కేసి మనం తొందరగా టౌన్కి వెళ్ళి బిర్యానీ ఉండడానికి సామాన్లు కొందాం పద దా దా మావ కొద్దిసేపు కూడా కదా వాడు ఇల్లు చూసుకుంటాడు కానీ నువ్వు మూసుకొని ఎక్కరా చెప్పింది చేయరా నువ్వు చెప్పింది చెయ్యరా అంటే చెప్పిన చేయకుండా వేరే అన్ని టింగర్ పనులు చేస్తా ఉంటావేంట్రా వా బయట మాత్రం ఫుల్ గా అరే మనం ఏదైనా షార్ట్ కట్ తీసుకొని తొందర లాస్ట్ సైంటర్స్ వెళ్ళేసి మనం తొందర సామాన్లు అయితే కొనుక్కుందాం పదరా బాబు ఆగరా నేను కూడా చూశాను అంకుల్ని ఒక నిమిషం వెనక్కి తీసుకెళ్తున్నాను బండి ఆపే తరు అంకుల్ గారు ఏమైంది అంకుల్ రోడ్డు మీద ఇట్లా ఏడుస్తున్నారు బాబు నేను ఈ లాస్ట్ సాయస్లో పెద్ద బిలియనియర్ని బాబు నా కూతురుని ఎవరో కిడ్నాప్ చేశారు బాబు నాకు ఈ సాయంత్రం కల్లా డబ్బులు ఇవ్వకపోతే నా కూతుర్ని చంపేస్తానంటున్నారు బాబు డబ్బులు కాదు బాబు ఇక్కడ మ్యాటరు వాళ్ళు ఎవరికైనా చెప్తే నా కూతుర్ని చంపేస్తానంటున్నారు బాబు ఒకవేళ నేను వాళ్ళకి డబ్బులు పంపించినా నా కూతుర్ని సేఫ్గా పంపిస్తారన్న గ్యారెంటీ లేదు బాబు అందుకే నేను ఏడుస్తున్నాను మీరేమైనా నాకు సాయం చేస్తారా బాబు ఏంటి ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు అంకుల్ మా సాయిమో ఈ లాస్ట్ అంటే చూడ పెద్ద గ్యాంగ్స్టర్ మీకు మా సాయిమో గురించి ఇంకా తెలీదు మా సాయిమో ఎవరైనా పెట్టుకున్నారనుకో తుప్పు రేగిపోద్ది ఒరే 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 ఇతర చీట చీచానుక మరీ అంతా చెప్పకరా బాబు ఆ కిడ్నాప్ చేసిన వాడు ఎవడో నాకన్నా పెద్ద తోపు అంటే నన్ను నా మటల్ నవ్వాలంటే నలిపేస్తారా రే వామ్మో ఈ ఏంటి గడేంటి గాయసిన ఏదో పంచాయతీలో ఇరికిచ్చేటట్టున్నాడు వామ్మో నాకు నా పని నేను చేసుకుందాం అంటే గాలికి పోయే కంపెనీ తీసుకొచ్చి నన్ను ఇరికిచ్చినట్టున్నాడు గాయస్ మీరైతే ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఆ సరేసర్లే అంకులు మీరు ఏడవకండి నేను చూసుకుంటాను కదా ఈ లాస్ అయిన అసలు మనకన్నా తోపు ఎవడు ఉంటాడు మనం గన్ను పట్టామంటే మనం చూసి గదగద ఉనకాల్సిందే బాబు మీరు మా అమ్మాయిని కాపాడి తీసుకొచ్చారంటే మీకు లక్ష కోట్లు ఇస్తాను బాబు కావాలంటే కారు కూడా ఇచ్చేస్తాను మావా లక్ష కోట్లు అంటే మామ తొందరగా బండి తీయమా సాయి ఈ ఆపరిని అస్సలు వదులుకొని నువ్వు వదులుకున్నాయి కారు తీసుకొని మాత్రం నేనే వెళ్ళిపోతాను వాళ్ళ కూతురిని కాపాడటానికి మామా అటు ఇటు కుదురుతున్నావు కారు పోనీ మావా తొందరగా వాళ్ళు ఎక్కడున్నారో మనం కనిపెట్టేది మనం వాళ్ళ కూతురిని ఇచ్చేద్దాము తీయని మావా తీవామావా తీ బండి తొక్కు నువ్వు బండి అంతే నువ్వేంటి మామ ఇంత మెల్లగా నడుపుతున్నావు మనం వెళ్ళి కాపాడేద్దాం మనకు ముందే లక్ష కోట్లు ఇస్తాడంట ఓడి అమ్మ ఆ లక్ష కోట్లు తీసుకొని ఓహో ఈ లాస్ ఆంజల్స్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనేద్దామావామా ఒరే నువ్వు అరవకుండా కామ కూర్చోరా కారులో మనమైతే ఇంటికి వెళ్దాం పదా ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళి మనం ఆలోచించుకొని ఒకసారి చెప్దాం పదా వాడు ఎవరిని కిడ్నాప్ చేశాడో ఎవడు ఇంకెవరిని కిడ్నాప్ చేశాడో కిడ్నాప్ చేసిన ఎవడు వామ్ వాడు మనకన్నా పెద్ద డాన్ అయితే మన చిరము తోలు వదిలేసినట్టు వదిలేస్తారా బాబు చికెన్ నలిపినట్టు నలుపుతాడు మటన్ కొరికినట్టు కొరుకుతాడు రా రే నువ్వు ఏమీ తెలుసుకోకుండా డీల్ ఓకేకరా రే బాబు అరే చించానుగా నీకు నోటుదుల నా కొడక లక్ష రూపాయలు ఇస్తారని చెప్పేసి మామూలు లక్ష రూపాయలు కాదు మామూలు లక్ష కోట్లు ముయ్యరా కుపక్షి నీ వల్లే నేను ప్రతి దాంట్లో ఇరుక్కుంటాను పోయి ఒక పని చేసుకొని రారా చించాను అని అంటే పోయి పది పనులు చేసుకుంటాడు వీడు వీడు ఎవరాము వాము ఎవరే చించాను నువ్వు ఈ రోజు నుంచి బయటకు రాకరా ఇంట్లోనే కూర్చోరా నువ్వు కాముగా సాయి మావా ఆ మన ఇంటి అడ్రస్ చెప్పాను మన కూడా అనుకుంటా మావా మన ఇంటి బయట ఉన్నాడంట ఫోన్ చేశాడు మామా ఒరేయ్ మన ఇంటి అడ్రస్ ఎందుకు ఇచ్చావరా ఆయనకి ఒరే సించానగా నీ తలకాయ నొప్పిలో నా తలకాయ నొప్పి ఓడి అమ్మ నీతో తలకాయ నొప్పి నాకు ఏది మామా నువ్వు లాస్ సెంటర్స్ లో పెద్ద గ్యాంగ్స్టర్ కదా మామా నీకన్నా తోపే కూడా ఉన్నాడు మామా వెళ్ళి ఆమెను కాపాడేదాం కదా మామ మనకు డబ్బులు కూడా వస్తాయి అబ్బా గాలి కొట్టరా అంటే వీడు మరీ ఉబ్బిపోయేంత కొడుతున్నాడు గాలి సించానగాడు హలో అంకుల్ బాగున్నారా అంకుల్ ఏంటి అంకుల్ ఇలా వచ్చారు బాబు నువ్వే మా అమ్మాయిని కాపాడగలవు బాబు లాస్ట్ సెంటర్స్లో ఎవరిని అడిగినా కూడా మీ పేరే చెప్పారు బాబు లాస్ట్ మీ దగ్గరికి వచ్చాను కావాలంటే కారు తీసుకోండి కావాలంటే మీకు లక్ష కోట్లు మా అమ్మాయిని కాపాడగానే మీ ఇంటికే పంపించేస్తాను బాబు అయ్యో మరీంతగానం అడుగుతున్నారేంటి అంకుల్ సర్లేండి లక్ష కోట్లు అంటున్నారు కదా మనం వెంటనే వెళ్ళి కాపాడి తీసుకొస్తాను అంకుల్ మీరేం బాధపడకండి నాకు ఐదు గంటలు టైం ఇచ్చేసేయండి పరేసి గన్ను రెడీగా పెట్టరా కార్ డిక్కిలో వేసి మన ఇద్దరం కలిసి ఇప్పుడు వీళ్ళ కూతురు ఎక్కడ ఉందో కనిపెట్టేద్దాం వాడు ఎవడు వాడి పుచ్చారు రే కొట్టేద్దాం పది రచించాను మామ గన్ ఉంది కానీ గన్లో బుల్లెట్లేము మామ ఒరేయ్ అనవసరంగా ఎవరు పడితే వాళ్ళ ముందు పరువు తీయక రక్షించాను కాము కారు డిక్కీలో ఇంకో స్పేర్ గా బుల్లెట్స్ ఉంటాయి తీరా బాబో సరే మామ చూసుకోలేదు కదా మామ చూసుకోమని చెప్పాలి కదా మామ ఒరేయ్ వచ్చి కారు ఎక్కరా నువ్వు నువ్వు రేయ్ నీతో ఉంటే నాకు బ్రెయిన్ దొబ్బుతుంది రరే చించాను గా కాము కారులోకి వచ్చారు నేను అక్కడ దాకా ఆ కిడ్నాపర్ లొకేషన్ దాకా వెళ్ళేంతవరకు నువ్వు మాట్లాడావంటే మాత్రం నేను తిప్ప పొగల కొడతాను రీ నువ్వు కాముగా కాముగా అంటే కామ కూర్చోరా నువ్వు అరవకు అగా మన సించాన్గాడి గురించి మీకు తెలిసిందే కదా బాబా బాబా తల్లకాయ నొప్పిగాడు బా వీడి ఇంటి దగ్గర వదిలిపెట్టేసే అనుకున్నాను కానీ వీడు ఆ లక్ష కోట్లు నేను ఎక్కడ దొబ్బేస్తాను అని చెప్పి డౌట్ మరీ వీడికి కార్లో డబ్బులు ఇక్కడ పారిపోతానని చెప్పి నా వెనక మళ్ళీ దొంగ ఎక్కిన ఎక్కాడు వీడు ఏంటిగా ఇది వామ్మ వాన్ని ఇప్పటి నుంచి అసలు ఎక్కడికి తీసుకెళ్ళకూడదు ఎవరై గారు నువ్వు సైలెంట్గా కూర్చోరా ఇక్కడ అవును అంకుల్ ఇక్కడే లొకేషన్ పెట్టాడు కానీ అడ్రస్ ఏది తెలియట్లేదు అన్న ఈ ఏరియాలో ఎవడో కిడ్నాపర్ ఉంటారంట కదా వాళ్ళ అడ్రస్ ఏంటన్నా ఆ బాబు చక్కగా వెళ్ళి లెఫ్ట్ తీసుకో అమ్మ అక్కడ తీసుకుంటే కింద డౌన్లో వాడి ఇల్లు ఓకే 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 థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అడ్రస్ చెప్పినందుకు పదరా చించాను ఇప్పుడు దుమ్ము దుల్లిపేద్దాము ఆ నీళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటుందంట ఎదిగేద్దాం ఎదిగేసి వాడిని మట్టలు నవ్వినట్టు నవ్వలేదాం పదరా పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చేసాను వాడి నోట్లో పాలు కొట్టేదాం పదవా ఇదేంటి బాబు ఇదే నా ఇల్లు వాడిది అమ్మ ఇంద్రా ఇల్లు ఏంది ఇంత భయంకరంగా ఉంది వామ్మో ఏంది పోలీస్ పోలీసుకారు ఉంది మామా పోలీస్ ఏంది మా అట్లా పడుకున్నాడు మామ పోలీస్ని వాడు చంపేసినట్టున్నాడు మామ పోలీసులను కూడా చంపేసాడు మామ వాడు వాడి పిద్దంజర్గాడ్లో ఉన్నాడు సాయి మామ వద్దు మామ ఇంటికి వెళ్ళిపోదాం పద మామ ఊరే నేను నీకు ముందే చెప్పాను కదరా నువ్వే నా మాటిన కూడా కోట్లు ఇస్తారు బోడిగుడు ఇస్తాడు రెండు కార్లు ఇస్తాడని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చావు అయినా పర్లేదులే మన చేతిలో గన్ ఉంది కదా వెళ్ళేసి మనం ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెట్టేసి కాపాడేద్దాం పదరా నువ్వు కూడా రారా రై కార్లో ఇంకా గన్ ఉంటుంది దాన్ని తీసుకొని లోపలికి వచ్చారా ఎక్కడున్నావురా ఎక్కడ ఉన్నావురా ఇల్లేరా బాబు ఇంత భయంకరంగా ఉంది అసలు ఇంట్లో మనుషులు ఉన్నారా లేదా ఎక్కడికి వెళ్దాం ఈ లెఫ్ట్ సైడు కాదు కాదు ఈ రైటు కాదు కాదు ఊరే షించవరా మావా మావా అనుకుంటా నాకు గొయ్యి దొయ్యా అనుకుంటున్నావు కదా అరే లోపలికి రారా ఊరే పిరిగి కూడా ఏంట్రా నువ్వు మావా మావా తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి నువ్వు మాత్రం బయట ఉన్నావు నాకు దండే దండం పెడదామనే కదా అరే సింఛాన్ నాకు లక్ష కోట్లు నువ్వే దుబ్బిద్దామని ప్లాన్ వేసావు కదా లోపలికి పంపించేసి ఓడి అమ్మ వీడు పుట్టాడు అనుకున్నాను కానీ వీడు పుట్టోడు కాదు గాయస్ వీడు వామ్ము వామ్మో ఓరు నాయనో ఏంది వాడు వీడు కాడు కాదు వాడు చిల్లి పెరుగు వాడు మనం మొత్తం ఈ రూమ్లో ఎతికేద్దాం అసలు అమ్మాయి ఎక్కడ ఉందో ఏంటో కూడా తెలియదు మనకు ఇసలా ఈ ఎక్కడ ఎక్కడున్నాడు ఏంటో ఈ మొత్తం లైట్లు వేసుకొని అయితే ఉన్నాడు వీడు ఎక్కడికి వెళ్ళాడు అబ్బాయి అమ్మ వచ్చి ఈ అబ్బ కాల్చుర నాయన కాల్చు కాల్చు ఓడి అమ్మ ఏంది కాయసి వీడు ఇంత భయంకరంగా ఉన్నాడు ఏటే వెళ్ళిపోయాడు వామ్ కాల్చుకుంటూనే అసలు ఏటో మాయమైపోయినట్టున్నాడు బాబా మనం తొందరగా అయితే అమ్మాయిని కాపాడేసి వెళ్ళిపోదాం వామ్ నాకు ఒకటేసారి కాయల ముద గజ గజ కొనుక్కుతున్నాయి మామ రేరే రేరే రే రేషించాను ఏడున్నావు రేషించాను వామ్ నేనే ఉన్నాను రా బాబు ఈడ కారు ఇక తొందరగా వెళ్ళిపోదాం పదాలు లక్ష కోట్లు వద్దా ఏదో బతుకుంటే లక్ష కోట్లు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు వాడి పెద్ద సైకో ఉన్నాడు రే వామ్ నువ్వు నాటకాలు చేయకరా ముందు తీ లేదంటే నిన్ను కలిసి తొప్పుతాను మరి లేకపోతే ఏం వాడు పెద్ద సైకో ఉన్నాడు రా సర్లేదు నీకోసం మళ్ళీ ఒకసారి వెళ్తాను అమ్మాయి గాయస్ మన ఛానల్లో ఎవ్రీడే సిక్స్ పిఎంకి ఒక షార్ట్ వీడియో అనేది రిలీజ్ అవుతుంది అంతేకాకుండా ఎవ్రీ సండే మార్నింగ్ ఎయిట్ థర్టీకి మనకు ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి మీరు వెంటనే ఓపెన్ చేసి చూడండి సో వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి